गोदावरी जिल्ला अंबाजीपेटलो पेरिगिन पेट्रोल डीजिल ग्यास धरलनु वेंटने तग्गिंचाలని डिमांड చేస్తూ कांग्रेस पार्टी ఆధ్వర్యంలో कांग्रेस पार्टी श्रेणुलु सैकिल तोक्की మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ స్థానిక తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు। కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కల్వకొలను తాతాజీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక పక్క కరోనా మహమ్మారి వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి పాలిట పెనుభారమైందని పెంచిన వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని లేని పక్షంలో తీవ్ర ఉద్యమం చేపడతామని హెచ్చరించారు। పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచిన వాటిని వెంటనే కోనసీమ డివిజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది। 2 సంవత్సరాల నుంచి కరోనాతో ఇబ్బందులతోటి ప్రజలు అతలాకుతలం అయిపోయి ఒక పూట కూడా తిండికి లేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా దారును సబ్సిడీ కూడా వెచ్చేసి గ్యాస్ ధరలు పెంచేయడం అంటే ఎంత దుర్మార్గమైన చేయో ఒక్కసారి ప్రజలంతా గమనించాలి। గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆకాశాన్ని అంటేస్తున్నాయి। ఒక పక్కనేమో ప్రజలు కరోనాతోటి ఇళ్లలోనే ఉంటున్నారు, కూలి పనికి వెళ్తానికి లేదు, ఒక పనికి వెళ్తానికి లేదు, బయటికి వెళ్తే ఒక పిడికిలు అన్నం దొరికే పరిస్థితి లేదు। అలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా అల్లకొల్లరంగా ఉంటే ఇక్కడ ఢిల్లీలో కూర్చుని వీళ్ళు దారుణమైన రేట్లు పెంచి వీళ్ళు బడా వ్యాపారస్తులకి మరి సొత్తులుగా పనిచేస్తుంది। పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది। ఈ గ్యాస్ ధరలు వెంటనే గ్యాస్ ధరలు డీజిల్ ధరలు వెంటనే తగ్గించే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం।